వాళ్ళ కుటుంబ సభ్యులందరూ భయపడుతున్నారు, ఎమ్మెల్యేలను ఉంచిరా చంపిరా, వాళ్ళ కూడా ప్రాణభయం ఉందంటే ఎమ్మెల్యేలకు కూడా, వాళ్ళని ఏ స్థాయిస్తారు ముఖ్యమంత్రి, మరి ఎమ్మెల్యేలు ఎక్కడ ఇంత లాపత్తలేదు, వాళ్ళంతా భయపడుతున్నాడు బాధపడుతున్నాడ. అందుకే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే నేను చేసే సవాలకు సిద్ధంగా నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా రావడానికి నీకు గంట సేపడుతుంది, నీకు నువ్వు వెంటనే రా, 9 గంటలకు వస్తావు అనుకుంటే రాలేను, నేను ఎవడాపుతుండు, నన్ను నువ్వు ఆపుతుండు, నేను ఎవడాపుతుండు, ఎవడాపుతున్నాడు, మరి వెంటనే రావాలే, నేను తప్పకుండా అవుతా, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ప్రమాణం చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణం చేసుడే మా నిజాయితీ నిరూపించుకుంటే. ముఖ్యంగా దుకాణం బంద్ అయింది, మునుగోలో దుకాణం ఏదో స్టేషన్ ఇద్దనుకున్నాడు, ఇక్కడి నుంచి నడవలే, ఇక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు, హైదరాబాద్ నడవలే, నా దుకాణం మూతబడ్డది, మళ్ళీ ఇప్పుడు తయారెత్తాడు, మళ్ళీ ఆడియోలో వీడియోలో మళ్ళీ తయారెత్తావు, ఆవుదాడు ఆగడు అక్కడ అస్తలాగడు, పోయి మళ్ళీ ఎవరు వేసుకుని ఢిల్లీ అంటాడు, ఇక ఢిల్లీలో ఏం కాదు, అటు అటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చి అటే వచ్చాడు, ఇక మరో సద్దావసరం అయితే అటే వ్యక్తాడు, వాళ్ళకి ఇవే కుట్రలు చేసి వాణి వీడు ముంచుడు తప్ప ఏం కాదు. బయలుదేరుతున్నాం తప్పకుండా యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధానం మేము ప్రమాణం చేసి మా నిజాయితీ నిరూపించుకుంటాం, కోటే మా నిజాయితీ నిరూపించి కోటే కుట్రలు బయటపడ్డాయి, అయినప్పుడు కూడా ఎలా ప్రమాణం చేస్తారు తప్పకుండా. ఇంకేం ఆధారాలు లేకపోడు, వీళ్ళు వాళ్ళు ఇచ్చేసిరు అది చేసిరు అని చెప్పి పైసలు దొరికినాయి, ఏవి పైసలు, పైసలు ఏసీపీ కోర్టు తీసుకెళ్ళారు కుట్ర జరిగిందని చెప్పి, మరి ఏడవైన పైసలు కమిషనర్ చెప్పాలే, నిన్న ఎఫ్ఐఆర్ చేసి అక్కడ అన్ని కుట్రలు అంత చేసిన కమిషనర్ చెప్పాలే, పైసలు ఇవి కుట్ర ఏది, భారతీయ జనతా పార్టీ దానిలో ఇన్వాల్వ్మెంట్ ఏముంది, ఏ నాయకుడు దానిలో ఇన్వాల్వ్మెంట్ చెప్పాలి, రాష్ట్ర కమిషనర్ చెప్పాలే, ఇష్టపడతామని నేను. అందుకే కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి, కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి కోర్టు పిటిషన్ ఇష్టం, మునుగోడు ఎన్నికలతో ముడిపట్టి ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్కి ఇచ్చినాం, మునుగోడు ఎన్నికలో ఎట్టి బస్సులో వాళ్ళు ఓడిపోతున్నారు, మునుగోడు ఎన్నికలో ఓడిపోతున్నారు కాబట్టి అన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి ఇదో దొంగదారి వెతికేరు, ఎప్పుడు ధర్మం గెలుస్తారు రాసి పెట్టుకోవాలి, ఏం చేశారు ఆయన మునుగోలు అడ్డరాలు గెలిచే ప్రయత్నం చేసారు, గెలవాలనుకున్నారు, డామేజ్ కథాడర్లకి అయిపోయింది, అన్నీ మూసుకొని వీకారు, ఏ చేసినా మునుగోలో గెలిచేది భారతీయ జనతా పార్టీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రికి ఏమాత్రం అక్కలు ఉన్నా కూడా నీకు కొంచెం సిగ్గుంటే పోటీ నుంచి తప్పుకో, ఇంత విలువ ఉంటుంది నీకు, గెలుస్తావాను, నిన్న నీ కుట్రతో మొత్తం బయటకు వచ్చింది, కుట్రతో బయటకు వచ్చింది, ఒక మంచి వ్యక్తి అని సలహా ఇస్తున్నా, పోటీ నుంచి తప్పుకుంటే నీకు ఇంతమంత వీలు ఉంటుంది, లేకుంటే నీకు డిపాజిట్ రాదు, ఆయన దాన్ని మూసుకొని ఇక పర్మనెంట్గా ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. చివరిగా చెప్పండి, ఎఫ్ఐఆర్లో బీజేపీ అని పెట్టారు, దాని మీద చెప్పిన ఎఫ్ఐఆర్ బీజేపీ అంటే బీజేపీ ఎవరు, నేను కోర్టులో సబ్మిట్ చేయాలి కదా ఆధారాలు, కోర్టులో ఆధారం సబ్మిట్ చేయకుండా ఇంకెక్కడ సబ్మిట్ చేస్తావు, ఏడాది చూపడుతున్నావు ఆధారాలు, చూస్తారా వచ్చి మళ్ళీ ఆడియోలో వీడియోలో తయారేసి ఇంకా కుట్ర ఉంటుంది, కుట్ర ఆగది, వాళ్ళు ఏదో కుట్రలు ఉంటారు దానిలో కూడా బొక్క బొట్ల పడతారు.